జ్యోతి సిటీలోని ఒక చిన్న హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది ఆమె భర్త రాకేష్ ఒక సేట్ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇంట్లో వాళ్ళిద్దరూ ఇంకా ఐదు నెలల పాప ఇంకా రాకేష్ వాళ్ళ ముసలి తల్లి ఉంటున్నారు వారి సంపాదన తక్కువ ఇక ఖర్చులేమో ఎక్కువగా ఉన్నాయి ఇక సడన్గా ఒకరోజు భూకంపం వచ్చినంత పనైంది ఆ రోజు రాకేష్ ఇంటికొచ్చాడు అయితే చాలా బాధగా ఉన్నాడు రాకేష్ ఏదో చెప్పేలోపే దానికి ముందు జ్యోతి అంటుంది ఊర్లో కరోనా కేసులు చాలా పెరిగిపోయాయి రేపటి నుంచి నర్సెస్ అందరికీ ఓవర్ టైం చేయాలని ఆదేశాలిచ్చారు నా దగ్గర కూడా ఉంది ఈ కరోనా లాక్డౌన్ వలన రేపటి నుంచి మా సేట్ ఆఫీస్ కూడా మూసేస్తున్నారు అందుకే వారు నాకు ఒక నెల జీతం ఇచ్చి తీసేశారు అప్పుడు రాకేష్ వాళ్లమ్మ అక్కడికి వస్తుంది అయ్యో కోడులో ఇప్పుడు నువ్వు పది గంటల వరకు హాస్పిటల్లోనే ఉంటే పాపకు పాలు ఎవరిస్తారు ఈ వయసులో కనీసం ఒక్కసారైనా పాప పాలు తాగాలి ఏం చేయాలత్తయ్య ఒకవేళ నేను ఈ ఆదేశాలు ఒప్పుకోకపోతే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు ఇలాగే ఉంటే రోజులు ఎలా గడుస్తాయి అత్తయ్యా అత్తయ్యకు కూడా అర్థమైంది అది తప్ప మరొక దారి కూడా లేదు అని మరుసటి రోజు నుంచే జ్యోతి ఓవర్ టైమ్ చేయడం మొదలుపెట్టింది ఇక ఇంట్లో అత్తమ్మ ఇంకా రాకేష్ పాపని చూసుకునేవారు కానీ అంటారు కదా కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు అని హాస్పిటల్లో పగలు రాత్రి రోగులకు సేవ చేస్తూ చేస్తూ జ్యోతికి కూడా కరోనా పాజిటివ్ వచ్చి అది హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది ఆమెకు పూర్తిగా రెండు వారాలు గడిచిపోయాయి తన కుటుంబాన్ని కలిసి ఇంకా తన కూతురి ముఖం చూసే ఇటు రాకేష్కు ఇచ్చిన జీతం ఇంకా ఇంట్లో కూడబెట్టిన డబ్బులు మెల్లిమెల్లిగా అయిపోతున్నాయి అతని డబ్బులు అయిపోవడానికి పెద్ద కారణం ఏంటంటే తిని తాగే పదార్థాలను అంటే పాలు బియ్యం వాటిని అధిక రేటుకు అమ్ముతున్నారు ఒకరోజు రాకేష్ వాళ్లమ్మ అతని దగ్గరికి వచ్చి అంటుంది బాబూ పాలైపోయాయి పాప ఉదయం నుంచి ఏడుస్తుంది రాత్రి కొన్ని పాలు మిగిలితే నేను అందులో నీళ్లు కలిపి పాపకి తాగించి పడుకుబెట్టాను కానీ సాయంత్రం పాప లేవగానే మళ్ళీ తనకు పాలు కావాలి ఏదో ఒకటి చెయ్యి బాబు ఊరంతా లాక్డౌన్ వలన నిశ్శబ్దంగా ఉంది రాకేష్ బయటకు వెళ్లడానికి చాలా భయపడుతున్నాడు పోలీసులు ఎక్కడా తనని కొడతారు అని కానీ తన బిడ్డ పరిస్థితి చూసి తండ్రి ప్రేమ ఆగలేకపోయింది ఇప్పుడు తల పగలని నా కాళ్ళు నేను నా బిడ్డ కోసం పాలు తీసుకొచ్చి తీరుతాను అలా దృఢంగా నిర్ణయించుకుని రాకేష్ మాస్క్ పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరాడు అతని జేబులో కేవలం నూట యాభై రూపాయలు ఉన్నాయి ఊర్లో షాప్స్ అన్ని మూసేసి ఉన్నాయి చాలాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత రాకేష్కు ఒక షాప్ కనిపిస్తుంది షాప్ డోర్ తెరిచి ఉందే ఆ షాప్లో కేవలం ఓనర్ ఉన్నాడు అతను షాప్లోని సామాన్లు సర్దుతున్నాడు షాప్ మూయడానికి సిద్ధం అవుతున్నాడు ఆ ఎవరైనా ఉన్నారా ఏంటి కనిపించడం లేదా నేను షాప్ మూసివేయడానికి సిద్ధమవుతున్నాను ఈరోజు షాప్ మూసే సమయం అయ్యింది ఇప్పుడు ఏది కావాలి అన్నా రేపురా ఒకవేళ పోలీసులు చూస్తే నన్ను చితకబాదుతారు పోన్నా పోపో అలా చెయ్యకు భయ్య ఇంట్లో నా బిడ్డ ఐదు నెలల పాప ఆకలితో తల్లడిల్లుతుంది ఒక్క ప్యాకెట్ పాలు ఇవ్వండి భయ్య చాలా రుణపడి ఉంటాను ఒక్క ప్యాకెట్ పాలు వంద రూపాయలు ఇంత దారుణం చేయకండి బయ్యా ఇరవై రూపాయల ప్యాకెట్ని మీరు నిన్నటి వరకు డెబ్బై రూపాయలు చేశారు అయినా మేము ఏమీ అనలేదు కానీ ఈరోజు సడన్గా వంద రూపాయలు చేశారు బయ్యా ఎందుకు మా పేదవారిని చంపాలి అనుకుంటున్నారు చూడబోయి నా దగ్గర నీతో గొడవపడడానికి సమయం లేదు కొనాలనుకుంటే కొను లేకపోతే పో షాపతను అలా అనేసరికి రాకేష్కు రక్తం ఉడికిపోతుంది తన మనసు కనిపించింది షాపతని తల పగలగొట్టాలి అన్నంతగా కానీ తన కూతురు గుర్తొచ్చి అతను ఏమీ మాట్లాడలేదు ఇక ఆ షాప అతనికి వంద రూపాయలు ఇచ్చి పాలు తీసుకుని ఇంటికొచ్చాడు ఆ రోజైతే ఎలాగోలా గడిచిపోయింది కానీ మరుసటి రోజు మళ్ళీ పాలు కావాలి ఈ రోజైతే రాకేష్ జేబులో కేవలం యాభై రూపాయలున్నాయి ఈసారి ఆ షాపతను అతనికి పాలు ఇవ్వడానికి నిరాకరించాడు వంద రూపాయలలోంచి ఒక్క రూపాయి కూడా తగ్గదు ఈరోజు నా దగ్గర కేవలం యాభై రూపాయలే ఉన్నాయి దయ చూపించండి లాక్డౌన్ అయిపోగానే మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాను వెళ్ళు వెల్లో ముందుకెళ్ళో నుంచి వస్తారో తెలియదు వ్యాపారంలో విసిగించడానికి రాకేష్ నిరాశ చెంది అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు చాలాసేపు తిరిగిన తర్వాత అతనికి ఒక టీ కొట్టు కనిపిస్తుంది షాప్ తెరిచే ఉంది ఇక కొందరు పోలీసులు అక్కడే కూర్చుని టీ తాగుతున్నారు ఇక్కడ నాకు పాలు దొరుకుతాయి కానీ ఈ పోలీసులు లాక్డౌన్లో నేను బయటికి వచ్చానని నన్ను చితకబాదితే కానీ ఇలా కామ్గా ఉంటే ఏది జరగదు పాలు నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి అలా ఆలోచించి రాకేష్ ఆ టీ కొట్టతని దగ్గరికి వెళ్ళాడు అరే ఓ బయ్యా ఈ లాక్డౌన్లో ఎక్కడికి తిరుగుతున్నావు ఆ నాకు కాస్త పాలు కావాలి బయ్యా చూడు బయ్యా ఈ కొట్టు అయితే పోలీసులు టీ తాగడానికి తెరిచి ఉంచాను అర్థమైందా పాపం వీరు రాత్రంతా డ్యూటీ చెయ్యాల్సి ఉంటుంది టీ అవసరం ఉంటుంది కానీ నువ్వు నాకు ఇది చెప్పు మీ ఇంటి దగ్గర ఏ కొట్టు లేదా ఏంటి నువ్వు ఇక్కడికి బజారు వరకు వచ్చావు పాలు తీసుకోవడానికి ఆ రాకేష్ తనతో జరిగినదంతా చెప్తాడు అది విని టీ కొట్టు అతనితో పాటు అక్కడే కూర్చొని ఉన్న పోలీసులకు కూడా కన్నీళ్లు వస్తాయి చూడు భయ్యా ఇప్పుడు నా దగ్గర ఒక లీటర్ పాలు మిగిలి ఉన్నాయి నువ్వు ఈ పాలు తీసుకో ఇక నీ పని చూసుకో ఇక నా నెంబర్ రాసుకో ఇక ముందు నీకు పాలు అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి భయ్యా నేను మీ ఇంటికి పాలు పంపిస్తా నా దగ్గర యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇక మిగిలిన డబ్బులు నేను తర్వాత ఇచ్చేస్తాను సరేనా అయ్యో రామ్ రామ్ భయ్యా ఇలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు పాపం తగులుతుంది భయ్యా నాకు అరే నేను కూడా ఒక తండ్రినే భయ్యా నేను నీ బాధని అర్థం చేసుకోగలను బయ్యా ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడు ఇవ్వు లేకపోతే ఇవ్వకు అలాంటిదేమీ లేదు బయ్యా అర్థమైందా ముందైతే నువ్వు ఈ పాలు తీసుకుని ఇంటికెళ్ళు టీ అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్తున్నాడు కా పోలీస్ అతను వెనక నుంచి అతనిని పిలుస్తాడు ఆగు నువ్వు అనుమతి లేకుండా లాక్డౌన్లో బయటికి వచ్చి కు లెక్క చేయట్లేదు నువ్వు జరిమానా కట్టాల్సిందే రాకేష్ చేతులు కాళ్ళు వణికిపోయాయి అతను వణుకుతూ అంటాడు సార్ సార్ నతుడి యాభై రూపాయలు మాత్రమే మిగిలాయి వీటిని తీసుకోండి సార్ ఆ పోలీస్ అతను రాకేష్ దగ్గరికి వచ్చి నవ్వుతూ ఐదు వందల రూపాయల నోట్ ఒకటి రాకేష్ చేతిలో పెడుతూ అంటాడు తీసుకో ఇది నీ జరిమానా అరే తమ్ముడు ఈ డబ్బుతో మీ ఇంటికి తినే తాగే సామాన్లు కొనుక్కో సరేనా ఇక ఎంత వీలైతే అంత తక్కువగా బయటికి రా కాస్త ఆ షాపతని అడ్రస్ అయితే చెప్పు నాకు ఈ లాక్డౌన్ లో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావాలనే కలలు కంటున్నాడు పోలీసుల లాటి దెబ్బలు తినాల్సింది వారే ఇక రాకేష్ పోలీసులకు ఆ షాపతని అడ్రస్ ఇచ్చేస్తాడు అతని నిండా ఆ టీ కొట్టు అతన్ని ఇంకా ఆ పోలీసుల్ని ఆశీర్వదిస్తున్నాడు ప్రపంచం మొత్తం పోలీసులను ఎంత ఏమైనా అన్నా గాని నా కోసం ఈరోజైతే సాక్షాత్తు దేవుళ్ళే ఈ పోలీసులు ఇంకా ఆ టీ అతని రూపంలో వచ్చారు ఈరోజు నాకు అర్థమైపోయింది ఎన్ని ఆపదలు వచ్చినా దేవుడి చూపు తన భక్తుల పైన ఎప్పటికీ ఉంటుంది అని హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో పసంద ఆయా పసందో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ कमेंट्स करें इस वीडियो पर और हाँ शेयर करना भी ना भूलें और भी मजेदार वीडियो देखने के लिए नीचे दिए गए बेल आइकॉन को दबाएं देखते रहिए बेस्ट बाड़ी। बाड़ी। <laughs> <laughs> <laughs>